మన అదేమంటారు దాన్ని నవరత్నాలు. నవరత్నాల గురించి మీకు సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. డాడీ డ్రింకింగ్ ఏదా, డాడీ డ్రింకింగ్ సన్ గెటింగ్ అమ్మఒడి, డాడీ డ్రింకింగ్ సన్ గెటింగ్ అమ్మఒడి, సన్ డ్రింకింగ్ మదర్ గెటింగ్ పెన్షన్, హస్బెండ్ డ్రింకింగ్ వైఫ్ గెటింగ్ ఆసరా. అంటే నీ నవరత్నాలు అన్నీ ఈరోజు ముందుకు సాగేది మాలాంటి వాళ్ళు తాగే మందుతోనే అని కూడా మనం చేస్తున్నా నాకు ఎటువంటి సిగ్గులో చెప్పేదానికి. అంటే మేము తాగితే, మేము ట్యాక్సులు కడితే నువ్వు ఆసరాను అమ్మఒడి వాళ్ళకి ఇస్తున్నావా, నా బుద్ధుందా అని అడుగుతున్నా. ముందు మీద సంపాదించుకొని ఆమెన ఓ అదో బటన్ ఆమె ప్రెసింగ్ ద బటన్ ఇట్ ఇస్ కమింగ్ అండ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ దట్ ద నేమ్స్ ఆర్ కమింగ్ అంటూ ఏనా అర్థం పర్థం లేకుండా అన్న. ఈరోజైనా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నేను ఒక్కటే నేను అడుగుతా నా జీవితంలో ఇంకేం అడగను. నీ కళ్ళు ఆడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడతాయో అని భలే భయంగా ఉందా నాక. నువ్వు తిరుమలలో వచ్చే ఆదాయం, 1000 వచ్చే ఆదాయం నువ్వు ఆడ అమ్మేసి ఆ డబ్బులు కూడా దీనికి అన్ని అన్నిటికీ వాడేస్తావని భయం ఉంది. కాబట్టి దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోపాకు, తాట తీసేస్తాడు, అతనితో పని కాదు మనకి, అర్థమైందా. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే, డెవలప్మెంట్ చేయండి, ఆదాయాన్ని పెంచండి. అప్పు లిక్కర్ మీద అప్పు తీసుకురావడము ఏమన్నా సిగ్గుచేటు కదా. ఏదైనా పోయి ఈరోజు నేను అడుగుతున్నాను, సాక్షి పేపర్లో మీరు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ వేయటం లేదు, మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి సారాయి మీద ఇంత అప్పు తెచ్చాడు, ఏ రాష్ట్రంలో కూడా తేలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించలేదు, మనకు అసలు ఐడియానే రాలేదా. ఈరోజు మేము అడుగుతున్నాం ఏ స్టేట్లో అయినా సరే ఒక్క స్టేట్ చూపి సారాయి ఆదాయాన్ని మీద అప్పు తెచ్చిన ఘనత మన హాఫ్ టికెట్దని మీకు అందరికీ మనవి చేస్తూ, చదువు రాని చదువు లేని హాఫ్ టికెట్ మారతాడని మా అక్క మా తమ్ముడు ఈరోజు అవన్నీ చూపించారు మీకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో. ఇప్పుడన్నా మారండి, మన పిల్లల్ని మన అక్క చెల్లెల్ని మన అన్నల్ని పెద్దవాళ్ళని మనమే చంపుకుంటే ఎలా, మనం ప్రభుత్వం చేసే హత్యల కింద భావించాల్సి వస్తుంది, అది కరెక్ట్ కాదు, అది మనకు కలిసి రాదు. మనం అందరం సుఖంగా ఉంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సుఖంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దిస్ ఈజ్ ది సన్షైన్ స్టేట్ అన్నాడు పాపం తెలియక. ఇప్పుడు ఏమైంది, సన్షైన్ స్టేట్ దిస్ ఈజ్ ది సారాయి స్టేట్ అయిపోయింది. ఈ సారాయి స్టేట్లో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఈ మందు మా అక్క చెల్లెళ్ళు కూడా మా అన్నలకు అందరికీ చెప్పాలి. అఫ్కోర్స్ మన పిల్లలు మనకి చెప్తే నేను, బట్ అయినా కూడా ఒక అపీల్ ఇస్తున్నాము, దయచేసి మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు ఈ బ్రాండ్ లేదు, ఇప్పుడు ఏందైనా 6 hours అంట, దీని దాయితే 6 గుర్రాలు 9 గుర్రాలు కనిపిస్తాయంట. 9 గుర్రాలు కనిపిస్తాయి మీకు, 9 గుర్రాలు ఒక క్వార్టర్లో 9 గుర్రాలు కనిపిస్తే సంఖ్యనాకి పోయేదానికి మనమా, అది ఏంది నాకు అర్థం కాదు. అవి ఉంటేనే కదా ఇదేంది ఆంధ్ర గోల్డ్ అంట, ఇదేదో పెద్ద మెడల్ అయినట్టు. ఏ అంటే ఆంధ్ర గోల్డా, నేను అనేది ఒకటి. సి ఈ మందు ఉంది కదా, ఇవన్నీ లోకలీ మ్యానుఫ్యాక్చర్డ్ మన డిస్టిలరీస్లో. ఈ డిస్టిలరీస్ ఎవరి, ఇక్కడ రాశాడు కదా ఇదిగో బాండ్ ఇన్వెస్టర్లు తమ్ముళ్ళే అని. ఇక్కడ ఇప్పుడు రాయాలంటే సాక్షి లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ మన వాళ్ళ ఏం రాయాలా, అన్ని లిక్కర్ ఫ్యాక్టరీస్ అన్నీ ఓన్డ్ బై జగన్ రెడ్డి, హాఫ్ టికెట్ బంధువులు, హాఫ్ టికెట్ బినామీ ఇన్వెస్టర్స్, సూట్ కేస్ కంపెనీస్ తప్పితే వేరే లేవు. ఈ బ్రాండ్స్ ఈరోజు నేను అడుగుతున్నాను, రెగ్యులర్ బ్రాండ్స్ ఎందుకు లేవాయా, రెగ్యులర్ బ్రాండ్స్ ఎందుకు లేవు, ఎందుకు రావట్లేదు రెగ్యులర్ బ్రాండ్స్, రెగ్యులర్ బ్రాండ్స్ రావట్లే ఎందుకు, ఎందుకు రావట్లేదు. దేశమంతా బ్రాండ్స్ దొరుకుతున్నాయి కదా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బ్రాండ్స్ లేవు, దానికి సమాధానం చెప్పాలి కదా. డబ్బులు సంపాదించుకోవాలి, ఏమి ఎక్కుకోపోతావు రా సామి హాఫ్ టికెట్ పైకి, అన్ని వదిలేసి పోవాలి మనం, ఒక్క రూపాయి కూడా దీము. రేపు 10 మంది ప్రజలు నిన్ను మెచ్చుకుంటే, 10 మంది ప్రజలు మంచి చేసేవన్నంటే దానికైనా దీవెనలు ఉండవు.